ఉగ్రవాదుల ఉన్మాద క్రీడకు ముంబై మహానగరం ముంబై మరోసారి రక్తమొడింది. వరుస పేలులకు 21 మంది బలవగా 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. 3 ఏళ్ల తర్వాత మళ్లీ ముంబైలో అటాక్ జరగడంతో సిటీలో ముష్కర మూకలు యాక్టివ్గానే ఉన్నాయన్న విషయం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పేలులపై దర్యాప్తు మొదలుపెట్టిన ఎన్ఐఏ కుట్రదారుల ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది. గత నెత్తటి జ్ఞాపకం మరోసారి కళ్ల ముందు కదలాడింది. వరుస బాంబు పేలులతో ముంబై నిలువెల్లా వణికింది. ముష్కర మూకల కుయుక్తులకు దేశ వాణిజ్య రాజధాని మరోమారు గాయపడింది. ఉగ్రవాదుల వికటాట్టహాసానికి మహానగరమే నిలువెల్లా కంపించింది. ప్రశాంతంగా ఉన్న ముంబై నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 8 నిమిషాల వ్యవధిలో జరిగిన 3 పేలుళ్లు ఒక్కసారిగా ముంబైలో దడపుట్టించాయి. సాయంత్రం 6:56 దక్షిణ ముంబైలోని జువేరీ బజార్ టార్గెట్ గా ఉగ్రవాదులు బాంబు పేలులకు తెగబడ్డారు. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ఇరుకు ప్రదేశంలో బాంబును పేల్చారు. అటు తర్వాత 2-3 నిమిషాల వ్యవధిలో ఒపెరా హౌస్ ప్రాంతాన్ని లక్ష్యంగా బాంబు పేల్చారు. తిరిగి 7:03 దాదర్లోని కబూతర్ ఖానాలో 3వ బాంబు విస్ఫోటనం సంభవించింది. శక్తివంతమైన ఐఈడీలను ఉపయోగించడంతో పేలుడు తీవ్రత అధికంగా ఉందని ఫోరెన్సిక్ విభాగం వెల్లడించింది. ఈ పేలుల అటికి మొత్తం 140 మందికి పైగా గాయపడగా 2 పదులకు పైగా చనిపోయారు. పేలుళ్ల ప్రాంతంలో రక్తపు మడుగులు మృతదేహాలు ఇదిగొల్పాయి. ప్రజలు భయంతో ఆహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. క్షతగాత్రంలో 21 అంబులెన్స్ను ఉపయోగించి హుటాహుటిన సమీపంలోని 8 ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం వేళలో ఈ పేలుళ్లు జరగడం అది రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడంతో అనేక మంది గాయపడ్డారు. పేలుళ్లతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారులు, కూడలలో భద్రత కట్టుదిట్టం చేశారు. పామ్ స్క్వేర్ తో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక బలగాలతో పాటు ఎన్ఎస్జీ కమాండర్లను కేంద్రం రంగంలోకి దించింది. ఈ పేలులకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కారణమని పోలీసులు భావిస్తున్నారు.